మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, ఈరోజు మనం స్వరాజ్య పద్మజ కందుర్తి గారు రాసిన అలపరి చావు అనే కథ విందాం. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, సిల్వధరా పాపహరా శాంతిపరా. చర్చ్ మైక్లోంచి పెద్దగా వినిపిస్తున్నది పాస్టర్ గారు పెట్టిన పాట. నులక మంచంలో బద్ధకంగా ముసుగు పెట్టి పడుకున్న రూతు అబ్బో అప్పుడే తెల్లారిపోయిందా అని ముసుగు తీసి కళ్ళు నులుముకుంటూ ఆకాశం కేసి చూసింది. 7-8 ఏళ్ల రూతుకి ఎప్పుడు ఆశ్చర్యమే. రాత్రిపూట ఆకాశంలో నిండుగా మెరుస్తున్న చుక్కలన్నీ తెల్లారేసరికి ఎక్కడికి వెళ్ళిపోతాయో అని అవ్వని అడిగితే నెత్తిమీదో దెబ్బ వేసి, అన్నీ కావాలి పిల్లమొండకి, ఏడకెళ్తే నీకెందుకే, పోయి మకం గడుగు అని నడుతుంది. మళ్ళీ తనే కుంటిమొండ అని దగ్గరికి పొదువుకొని, వాటికి చంద్రుడు మామైతే సూర్యుడు అత్త, అత్త అంటే వాటికి భయం, అందుకే సూర్యుడిని చూడంగానే పారిపోతాయి అని కట్టుకదేదో చెబుతుంది. అయ్యని అడిగితే, నిన్ను బళ్ళో చేర్పించొచ్చింది ఎందుకు, పోయి పంతులను అడుగు అని అన్నింటికి పంతులు గారి మీదకే నెడతాడు. ఇవాళ ఆదివారం, బడి లేదు, రేపు టీచర్ గారిని అడగాల అని గట్టిగా మనసులో నిర్ణయం తీసుకుంది రూతు. అట్టే పోషణ లేని ఉంగరాల జుట్టు, నేరేడు పళ్ళలా మెరిసే కళ్ళు, చిన్నప్పుడు పోలియో వల్ల సన్నగా చిన్నదైపోయిన కాలు, ఇది స్థూలంగా రూతు రూపం. కానీ సహజంగా చిన్నపిల్లల్లో ఉండే కుతూహలం, చక్కని గొంతుక, ఎగసిపడే ఉత్సాహం, మొహం మీద కల్మషం లేని నవ్వు ఆ పిల్లని నలుగురిలో ప్రత్యేకంగా నిలబడతాయి. చదువులో కూడా టీచర్ చెప్పేది వినటం, బాగా చదువుకోవటం వల్ల మంచి పేరే ఉంది బళ్ళో రుతుకు. కానీ కుంటిదానా అని అందరూ పిలవటం ఆ పిల్లకు చాలా బాధ కలిగించేది. నన్ను ఆసుపత్రికి తీసుకుపోనానా, నా కాలు బాగవుతుంది అని ఈ మధ్య కాస్త ఊహ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ నాన్న ప్రాణం తీస్తుంది. తెల్లారి రూతు నిద్ర లేచేసరికి అమ్మ ఎప్పుడూ కనబడదు రూతుకి. పొద్దున్నే లేచి పాచి పనులకు వెళ్తుంది రూతు తల్లి. 3 ఏళ్ల తమ్ముణ్ణి బడిగంట కొట్టేదాకా ఆడించుకొని అవ్వచేత జడేయించుకొని బడికి పరిగెడుతుంది. బడి దగ్గరలోనే గనక 10 గంటలకు రూతుకు బళ్ళో ఒంటేలు బెల్లు కొట్టగానే పడుతూ లేస్తూ ఇంటికొస్తుంది. అప్పుడు అమ్మ పాచిళ్ల నుంచి తెచ్చిన అన్నమో రొట్టెలో ఆవురావురుమంటూ తిని బళ్ళోకి పోతుంది. గవర్నమెంట్ వారి మధ్యాహ్న భోజన పథకంలో అన్నం తిని సాయంత్రానికి ఇల్లు చేరుతుంది. పొద్దుగూకాక బువ్వ తిని నానమ్మతో పాటు నులక మంచంలో పడుకొని నానమ్మ చెప్పే కథలు వింటూ నిద్రలోకి జారటం రూతు దినచర్య. ఆ రోజు ఆదివారం లేచి చర్చికి పరిగెత్తింది రూతు. చర్చిలో పాటలు బాగా పాడుతుంది గనక ఫాస్టర్ గారు ఎప్పుడూ రూతుని ప్రత్యేకంగానే చూస్తారు. మధ్యాహ్నం దాకా చర్చిలోనే గడిపి అక్కడే అన్నం తిని ఇంటికొచ్చి ఆటల్లో మునిగిపోయింది రూతు. నాన్న ఇంటికి రాగానే నాన్న పక్క చేరి, నాన్న డాక్టర్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్తావు అని గొడవ పెట్టుకుంది. తల్లి కూడా, డాక్టర్కి చూపిద్దాం, ఆడపిల్ల, కాలు లేకపోతే పెళ్ళి కాదు దీనికి, కాస్త డాక్టర్కి చూపించదు అని వత్తాసు పలికింది. అంతటితో ఊరుకోకుండా, రాత్రి అయ్యేసరికి సంపాదించింది మొత్తం తాగకపోతే ఎంతమంది డాక్టర్లకైనా చూపించవచ్చు అని 4 పుల్ల విరుప మాటలు కూడా మాట్లాడేసింది. దానికోసమే ఎదురు చూస్తున్నట్లు తినే పళ్ళెం విసిరికొట్టి పెళ్ళాన్ని జుట్టుపట్టి 4 దెబ్బలేసి అడ్డొచ్చిన తల్లిని గోడకేసి కొట్టి బూతులు తిడుతూ బజార్న పడ్డాడు. అత్త కోడళ్ళకి అర్థమైపోయింది ఇంక రాత్రికి వాడు తాగొస్తాడు, వచ్చాక తమకి బూతులు తన్నులు తప్పవని. అలవాటైన భాగోతమే గనక నిట్టూర్చి వాళ్ల పనుల్లో పడిపోయారు. రూతు తండ్రి అంజయ్య చెక్కరిక్షా తోల్తాడు. రాత్రికి సంపాదించిన దాంట్లో 10-15 పెళ్ళానికి పారేసి తాగి పడుకుంటాడు, కానీ అదుపులోనే ఉంటాడు. ఇట్లా తిక్కరేగిన రోజు ఎంత తాగుతాడో ఏం చేస్తాడో వాడికే తెలీదు. ఇంట్లోంచి రోడ్డు మీదకి వచ్చాక వాడికి నాగయ్య కనిపించాడు. నాగయ్య లోకల్ ఎమ్మెల్యే దగ్గర అనుచరుల్లో ఒకడుగా ఉంటాడు. ఎమ్మెల్యే అంటే చాలా ఇష్టం వాడికి, నమ్మకంగా ఉంటాడు గనక ఆయన కూడా అతనికి కాస్త పనులు అప్పచెప్తుంటాడు. అసలే ఎన్నికలు దగ్గర పడుతున్న రోజులు, ఊళ్ళో వాతావరణం వేడిగా ఉంది. నాగయ్య దగ్గర కూడా డబ్బులు బాగానే ఆడుతున్నట్లున్నాయి. రా పోదాం
అంటూ దారితీశాడు మందు షాప్కి. ఫ్రీగా వచ్చే మందు, అంతకంటే ఇంకేం కావాలి? పండుగే అంజయ్యకి. తాగినంత తాగి రోడ్డును పడ్డాడు. రాత్రికి ఇల్లు చేరనేలేదు. రోడ్డు మీద ఎక్కడో పడిపోయి తెల్లారు ఎప్పటికో ఇల్లు చేరాడు. ఆ రోజుకి గండం గడిచింది తల్లికి పెళ్ళానికి. రోజులు గడుస్తున్నాయి. రూతు అప్పుడప్పుడు అడుగుతూనే ఉంది, నాన్నోయ్ నా కాలు డాక్టర్కి చూపించవా అని. ఒకరోజు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళొచ్చారు. ఇక్కడ ఆపరేషన్ కుదరదు కానీ తన ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తాను, 50,000 ఖర్చు అవుతుందని చెప్పాడు డాక్టర్ అంజయ్యకి. 50,000? నోరెళ్ళబెట్టాడు అంజయ్య. తను ఎక్కడి నుంచి తేగలడంత డబ్బు? ఏదో 1,000 అప్పంటే దొరుకుద్ది కానీ 50,000 ఎవరిస్తారు? అప్పెట్ట తీరుద్ది. ఇద్దరూ కలిసి తాగుతున్నప్పుడు నాగయ్యని ఒకరోజు అడిగాడు అంజయ్య. అన్నా, నా కూతురికి కాలు ఆపరేషన్ చేయాలా? ఎమ్మెల్యే గారు ఏమన్నా సాయం చేస్తాడేమో అని. అడిగి చూద్దాం, తప్పే ఉంది. ఆ ఆసుపత్రి కాకపోతే ఇంకో పెద్ద ఆసుపత్రిలో చేర్పియమని అడుగుదాం అన్నాడు నాగయ్య. నిజంగా సాయం చేస్తాడా అన్నా? పిల్ల కాలు వచ్చిద్దా? ఇప్పుడే వెళ్దామా? ఆశగా అడిగాడు అంజయ్య. ఇప్పుడొద్దురే, మందు దిగాక రేపు పొద్దున్నేరా, నేను అక్కడే ఉంటా, హామీ ఇచ్చాడు నాగయ్య. మర్నాడు భయంగానే ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాడు అంజయ్య. ఎమ్మెల్యేకి పరిచయం చేశాడు నాగయ్య. చేతులు కట్టుకొని కూతురు సమస్య వివరించాడు అంజయ్య. సరే చూద్దాం అని తలూపాడు ఎమ్మెల్యే. సంతోషంగా ఇల్లు చేరాడు అంజయ్య. రూతుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నీ కాలు ఇంకా బాగవుతుంది బిడ్డా అన్నాడు ఆనందంగా. రూతు ఆనందానికి అవధుల్లేవు. నా కాలు ఇంకా బాగవుతుందోచ్ అంటూ అందరితో చెప్పుకుంటుంది. కాలం గడిచిపోతూనే ఉంది. 7 పైనే అయిపోయింది. ఎమ్మెల్యే సాయం మాత్రం అందలేదు రూతుకి. అంజయ్య అడుగుతూనే ఉన్నాడు నాగయ్యని. కొన్నాళ్ళు చూద్దాం, అయ్యగారు చెప్పారు కదా నీ పని అయిపోయినట్లే అంటున్నాడు నాగయ్య. ఇంతలోనే రూలింగ్ పార్టీ సీట్ల పందారం మొదలుపెట్టింది. మా ఊళ్ళో పార్టీకి ఎంతో సేవ చేసిన పాత నాయకుడికి, కొత్తగా పోటీ చేసిన కొత్త నాయకుడికి పోటీ తీవ్రంగా ఉంది. ఊరంతా సీటు ఎవరికి దొరుకుతుందో అన్న ఉత్కంఠత నెలకొంది. నాగయ్య అస్సలు దొరకటం లేదు అంజయ్యకి. విజయవాడలోనే ఎమ్మెల్యేతో మకాం. ఎన్నిసార్లు ఇంటి చుట్టూ తిరిగినా నాగయ్య లేడంటున్నారు. రూతు గొడవ ఎక్కువైంది. నానోయ్ నా కాలు అంటూ. ఇంతలో ఒకరోజు నాగయ్య కనిపించాడు. మళ్ళీ మందు షాప్కి వెళ్ళారు ఇద్దరు. నెమ్మదిగా అడిగాడు అంజయ్య. అన్నా, నా కూతురు కాలు అంటూ. నాగయ్య, సరే కానీ ఎమ్మెల్యే గారు చాలా టెన్షన్గా ఉన్నారు, ఈసారి సీట్ వస్తుందో రాదో అని. ఆయనతో మళ్ళీ మరోసారి చెప్తాను, రేపొద్దున ఎమ్మెల్యే గారి ఇంటికి రా అని వెళ్ళిపోయాడు. తెల్లారి అంజయ్య ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాడు. నాగయ్య కనిపించాడు. ఎమ్మెల్యే దగ్గరికి తీసుకువెళ్ళాడు. అన్నా, ఈడు నాతో పాటే నీ అభిమాని, పరిచయం చేశాడు నాగయ్య. ఈడి కూతురికి కాలు ఆపరేషన్ చేపిస్తా అని మాట ఇచ్చారన్నా మీరు, అందుకే తిరుగుతా ఉన్నాడు అని చెప్పాడు. సర్లే, అట్లాగే చేపిద్దాం. మరి మన పనేంటో చెప్పావా? చేస్తానన్నాడా? అడిగాడు ఎమ్మెల్యే. ఇంకా చెప్పలేదన్నా. చెప్తాలే, మనోడే తప్పకుండా చేస్తాడు. ఎమ్మెల్యేకి భరోసా ఇచ్చాడు నాగయ్య. ఇంతకీ పనేందన్నా? అడిగాడు అంజయ్య. తర్వాత చెప్తాలే, నువ్వు పద అన్నాడు నాగయ్య. అది కాదన్నా, అసలు పని ఏంటో చెప్తే గొణిగాడు అంజయ్య. నేను చెప్తాగా, నువ్వెళ్ళు సాయంత్రం కలుద్దాం అన్నాడు నాగయ్య. సాయంత్రం కలవడం అంటే తెలుసు కనుక నేరుగా మందు షాప్కే వెళ్ళాడు అంజయ్య. ఇద్దరూ సరిపడా తాగారు. మందు బాగా తలకెక్కాక విషయం ఏందో చెప్పాడు నాగయ్య. అంజయ్యకి అంత మత్తులోనూ ముచ్చమటలు పోసాయి. ఎన్నో సందేహాలు పుట్టగొడుగుల్లా పొడుచుకొస్తున్నాయి. అన్నీ తీర్చాడు నాగయ్య. ఇంకా మాట్లాడవలసిన మాటలు అయిపోయాయి. కానీ ఎంత తాగినా అంజయ్య భయం పోలేదు. అన్నా, ఇందులో రిస్క్ ఏమీ లేదుగా, దీనంగా 10 అడిగాడు నాగయ్యని. నాగయ్య తేలిగ్గా తీసేస్తూ, యహ, ఇందులో భయపడేదే ఉంది? నువ్వొక్కడవే కాదు, నీతో పాటు నేను ఇంకోటి కూడా అదే పనిచేస్తున్నాం. రిస్కే ఉంది, కాసేపు టెన్షన్ భరించాలి అంతే అన్నాడు. ఇది మాత్రం రహస్యంగా జరగాల, ఇంట్లో కూడా చెప్పమాక. శ్రమ లేకుండా 3 50,000 నువ్వు వల్ల కాదంటే చెప్పు, ఇంకోళ్ళకి చెప్తా అని విదిలించాడు నాగయ్య.
సరే అన్నా, సేత్తలే. నువ్వు కూడా ఉంటానన్నావుగా, సరేలే అంటూ ఒప్పుకున్నాడు అంజయ్య. నానో అయిన కాలు అంటూ వెంటబడే రూతు మొహమే కళ్ళల్లో కనిపిస్తుంటే. ఆ రోజు ఊరంతా చాలా సందడిగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ ఊరికి వస్తున్నారు. ఇద్దరు నాయకులు ఒకరిని మించి ఒకరు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్ షెల్టర్ల దగ్గర నుంచి పబ్లిక్ టాయిలెట్ల దాకా ఎన్నో ప్రారంభోత్సవాలు ఉన్నాయి. పొద్దుటి నుంచి ఒకరిని మించి ఇంకొకరు జన సమీకరణ చేస్తున్నారు. అందరినీ తెల్లారిన దగ్గర నుంచి వీధి నాయకులు ఇంటికి వచ్చి మరీ పిలుచుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారి సభ కోసం. ఆ రోజు ఎవరింట్లోనూ పిల్లిని పొయ్యిలోంచి లేవనివ్వటం లేదు. కాఫీ టిఫిన్లతో సహా మేమే ఇస్తాం రమ్మంటున్నారు. ముసలి ముతక అందరినీ ఆటోల్లో తరలిస్తున్నారు. రాత్రి నుంచి నిద్ర లేదు అంజయ్యకు. కాస్తో కూస్తో తాగినా అదెక్కటం లేదు. భార్య, ఏందయ్యా ఒంట్లో బాగలేదా అని పలకరించిపోయినా విసుక్కున్నాడు. ఆ రాత్రికి తల్లి పళ్లెంలో పెట్టించిన వేడివేడి మెతుకులు తిన్నాననిపించి లేచాడు. ఎవరితోనూ పలక్కుండా ముసుగేసి పడుకున్నాడు. తెల్లారి లేచి లేవకుండానే నాగయ్య మనిషిని పంపించాడు తొందరగా రమ్మని. ఎమ్మెల్యే ఇంట్లోనే అందరూ కలిశారు. తిన్నంత చికెను, ఖరీదైన మద్యం. జాగ్రత్త రోయ్, మరీ తాగమాక హెచ్చరించాడు నాగయ్య. మధ్యాహ్నం పార్టీ ఆఫీస్కి వచ్చారు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే అందరూ. ఇంతలో గుంపులో నుంచి నాగయ్య, అంజయ్య, ఇంకో వ్యక్తి చేతిలో పెట్రోల్ క్యాన్లతో వచ్చారు. ఎమ్మెల్యే జిందాబాద్, మళ్ళీ సీటు మా ఎమ్మెల్యే గారికే ఇవ్వాలి. ఎమ్మెల్యే జిందాబాద్, ముఖ్యమంత్రి గారు అన్నకే సీటు ఇస్తానని హామీ ఇవ్వాలి, లేకపోతే మా ప్రాణాలైనా ఇస్తాం అని ఆవేశంగా పెట్రోల్ ఒంటి మీద గుమ్మరించుకున్నారు. టీవీలు, పేపర్లు, విలేకరుల కెమెరాలన్నీ అటువైపు తిరిగాయి. ఒక 2 నిమిషాల పాటు డ్రామా నడిచింది. ఇంతలో నాగయ్య ఎవరికో సైగ చేయటం, అతను అంజయ్య వెనుక నుండి లైటర్ లాంటిదేదో వెలిగించటం క్షణాల్లో జరిగిపోయింది. నాగయ్య, మూడో వ్యక్తి ఇద్దరూ తప్పుకోవటం, వారిని పోలీసులు పక్కకి లాగేయటం జరిగిపోయాయి. నిలువెల్లా అగ్నిశిఖలా మండిపోతూ అక్కడికక్కడే గిరగిరా తిరుగుతూ కేకలు పెడుతున్న అంజయ్యని చిత్రీకరించడంలో కెమెరాలు పోటీ పడుతున్నాయి. ఎవరూ అతనిని రక్షించే ప్రయత్నం చేయటం లేదు. జనం కేకలు పెడుతూ కకలా వికలమై తప్పుకున్నారు. ముఖ్యమంత్రిని, నాయకులను పోలీసులు, సెక్యూరిటీ క్షేమంగా తరలించారు. హృదయ విదారకంగా అరుస్తూ కాలిపోతూ అంజయ్య కుప్పకూలాడు. అంబులెన్స్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు అంజయ్ని. సాయంత్రానికి పోస్టుమార్టం చేసి నల్లగా కాలిపోయిన, గుర్తుపట్టడానికి వీల్లేని మాంసం ముద్దని తెచ్చి ఇచ్చారు అంజయ్య భార్యకి. ఈలోగా టీవీల్లో పదే పదే నిలువెల్లా కాలిపోతున్న అంజయ్యను చూపిస్తూ రేటింగులు పెంచుకున్నారు టీవీ వాళ్ళు. అసలు మీటింగ్కి ఎందుకు వెళ్ళాడో, ఎందుకు అలా సజీవ దహనమయ్యాడో తెలియని అంజయ్య భార్య షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. కన్న కొడుకుని మాంసం ముద్దగా చూస్తున్న ఆ తల్లి రోదనకు అంతులేదు. మర్రోజు ఎమ్మెల్యే మంది మార్బలంతో వచ్చి పలకరించి సంతాపం తెలిపి వెళ్ళిపోయాడు. రూతుకి తండ్రి మరణం అంటే ఏమిటో తెలియలేదు. ఆ కాలిపోయిన మాంసం ముద్ద తండ్రి అని గుర్తించే ఊహరాని వయసు ఆ పిల్లది. కుల పెద్దలకి ఎమ్మెల్యే కొంత డబ్బు ముట్ట చెప్పాడు. అందరికీ తాగుడికి, దినం ఖర్చులకి ఆ డబ్బులు సరిపోయాయి. గవర్నమెంట్ డబ్బులు ఇస్తారని ఆశతో పోలీస్ స్టేషన్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి ప్రయోజనం లేక పిల్లల ఆకలి, ముసల్దాని ఆకలి తీర్చడానికి అంజయ్య భార్యకి పనికి పోక తప్పలేదు. టీవీల్లో 4 రోజులు చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు పాట వేస్తూ అంజయ్యని చూపించారు. ఆ తర్వాత జనం మర్చిపోయారు. ఎమ్మెల్యే కూడా మళ్ళీ పార్టీ సీటు దక్కింది. నాగయ్య కూడా ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరుడయ్యాడు. కాలం గడుస్తూనే ఉంది. అప్పుడప్పుడు రూతు వాళ్ళ అమ్మనో నానమ్మనో అడుగుతూనే ఉంది. అమ్మా, అయ్యేడి అంటూ. ఇప్పుడు వాళ్ళ నానమ్మ కూడా విసుక్కోవట్లేదు. నానమ్మ, అయ్యి ఎప్పుడు వస్తాడు, ఏడికెళ్ళాడు, నా కాలు ఎప్పుడు బాగు చేయిస్తాడు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నా నెమ్మదిగా ఓపిగ్గా మరిపిస్తుంది. మా నాన్న చచ్చిపోయాడంటగా మా క్లాస్లో ఏసోబు అన్నాడు. చనిపోవటం అంటే ఏంటి నానమ్మ అని అమాయకంగా అడుగుతుంటే, మీ నాన్న ప్రభు కాడికెళ్ళాడమ్మా అని చెప్తుంది. తెల్లారేసరికి చుక్కలన్నీ ఎక్కడికి పోతాయి నానమ్మ అని అడిగితే, అవి చనిపోయిన నాన్నలు, రాత్రిపూట వాళ్ళ పిల్లల్ని చూసుకోవటానికి వస్తారు,
తెల్లారగానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు అని చెప్తుంది గుండెల్లో దుఃఖాన్ని దిగమింగుకుంటూ. ఇదండి అలపరి చావు కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.